వ్యక్తి మనకు నచ్చకపోతే అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా అతి అసభ్యంగా మాట్లాడడం సరైన పద్ధతిగా. నేను అనేది ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీ పెట్టడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైనటువంటి రాజు రవితేజ గారు, అతను పార్టీ వీడితో కొన్ని గట్టి మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా కుల మతాలను రెచ్చగొట్టి సమాజంలో అలజలు సృష్టించేటువంటి ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్పి అతను చెప్తూ తన రాజీనామాని పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి రిప్లైగా, సరే అండి మీ పార్టీ సేవలు మంచిదని చెప్తూనే చివరిగా మీకు జగన్నాథ కటాక్షం ఉండుగాక అదేదో పెట్టడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ మీద బీజేపీ కటాక్షం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు కటాక్షం ఉందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ మీ జతలో ఉండి మీ పార్టీ కోసం సర్వశక్తులు వడ్డి, పార్టీ ప్రయోజనాల కోసం, ఉన్నతి కోసం కష్టపడినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మంచివారు కాదని వేలెత్తగానే చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? నిన్నటిదాకా మీ పార్టీ కోసమే కదా, మన మీ మీరు నమ్మిన సిద్ధాంతాల కోసమే కదా తను పాటుపడింది, తను కష్టపడింది. ఈరోజు మీ నోటి నుంచి కులం కులం మతం మతం అనిస్తే అతను నచ్చక మీలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం అని అర్థం చేసుకుని తను బయటికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద, అలాంటి వాళ్ళ స్థాయి మీద మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీలో నాయకులు పిచ్చి ప్రగల్భాలు పలుకుతే ఎలా పడితే అలా నోటికొచ్చిన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది, నిన్నటి వరకు మీ పార్టీలో కష్టపడినా పర్వాలేదు కానీ పార్టీ వీడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమీ అనకుండా నోరు మూసుకుని పోవాలి తప్ప ఏమాత్రం వేలెత్తి మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చి సమాజంలో వాళ్ళు దేనికి పనికిరాని వారు అని అంటారు. నేను అనేది ఏంటంటే, ఈరోజు రాజు రాజా రవితేజ గురించి మాట్లాడుతూ చాలామంది అసలు ఆడెంత, ఆడెవడికి తెలుసు, ఈరోజు ఎంతమందికి తెలుసు అంటే దానికి కారణం పవన్ కళ్యాణే, అసలు పవన్ కళ్యాణ్ అనే సాయానికి ఉందా, పవన్ కళ్యాణ్ పక్కన ఉండబట్టే కదా దానికి అంత పేరు, పవన్ కళ్యాణ్ పక్కన అసలు రాజా రవితేజ ఎవడికి తెలుసు అంటే, నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్లే అతను 10 మందికి తెలుసు అని అనుకుందాం. పవన్ కళ్యాణ్ వల్లే ఆయన ఒక స్థాయి, అంటే ఆయన వల్ల ఆయన పక్కన నిలబడబట్టే ఈయన స్థాయి పెరిగిందని కూడా అనుకుందాం. అంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయండి. అంటే సమాజంలో కులాలని మతాలను రెచ్చగొడితే దాన్ని ఎత్తి చూపిస్తే తప్పైపోతుందా? పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి విలువ పెరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పులు చేసినా ఆయన తానా అంటే ఆయన తందానా అంటే మటుకి మంచివాడు తప్ప ఆయన తప్పుల్ని ఇవి తప్పు అండి ఇలాంటివి చెయ్యొద్దు అంటే మటుకు అతను సమాజానికి విరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తి, మీ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తి అయిపోతాడా? మీరు తానా అంటే తందానంటే మంచివాడే, కానీ తందానా అనకుండా ఇది తప్పండి ఇలా అనకూడదు అంటే మటుకు అది చెడ్డవాడైపోతాడా? మీ పార్టీ వాళ్ళు లేస్తే మా పవనిజం బుంగులోయిజం అని చెప్పి మీరు అరిచేటువంటి వ్యక్తులందరూ ఈరోజు అలాంటి ఆ ఇజం అనే బుక్ రాసింది ఎవడు? మీ నాయకుడి గురించి గొప్పగా మాట్లాడింది ఎవరు? అతనే కదా. నేను ఈరోజు అతని గురించి ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఆయన్ని వేరెత్తి చూపించేటువంటి ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా, జనసేన రేపు పొద్దున మీరు బయటికి పోయేటప్పుడు నీ పక్కన ఉండే కార్యకర్త కూడా ఏ కారు కూతలు కూస్తాడు? నువ్వు పార్టీలో ఉండబట్టి పేరు లేదు, నువ్వు మా పవన్ కళ్యాణ్ పక్కన పవన్ కళ్యాణ్ పేరుతే కాబట్టి నీకు ఇంత పేరు, బొంగు లేకపోతే నువ్వెంత, నీ క్యారెక్టర్ ఎంత, నీ బతుకెంత అని ఇలాగే అంటారు నిన్ను కూడా రేపు పొద్దున. నేను అనేది ఏంటంటే, ఎవరు ఏ వ్యక్తి అయినా సరే ఏ నాయకుడు పక్కనైనా ఏ పార్టీ అయినా పనిచేశారంటే ఆ నాయకుడు పెద్దవాడైనా తోపైనా తురువైనా ఆయన పక్కన ఉంటేనే విలువ పెరిగినా, అంత మాత్రమే తప్పులు చేసినంత మాత్రం పక్కన కూర్చొని తానా తందానా అంటూ ఏం మోగించాల్సిన అవసరం లేదు. తప్పులుంటే వేరెత్తి చూపిస్తే ఆయన పోయే పరుపుడు ఎప్పుడు సమాజంలో వచ్చిన ఇదేం లేదు, సరిదిద్దుకోవచ్చు, వాటిని సరిదిద్దుకోవచ్చు. రాజా రవితేజ గారు చెప్పిన వాటిలో 100కి 100 పాలు పవన్ కళ్యాణ్ గారి అహంభావం ఈరోజు బయటికి కనపడుతోంది ప్రజలందరికీ. అతను మతాలను రెచ్చగొట్టే విధానం ప్రజలకు కనపడుతుంది, కులాలను రెచ్చగొట్టే విధానం సమాజానికి కనపడుతుంది, కొంతమందికి తొత్తులాగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కనపడుతుంది. అది నా రోజు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకి తెలిసినటువంటి విషయాలు అవన్నీ. ఈరోజు రాజా రవితేజ గారు బయటికి రాగానే జగన్ గారికి ఆపాదించే విధంగా జగన్ గారు జగన్ గారి పార్టీ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, మీ పార్టీలో చేసిన పనికి మాలిన పనుల వల్ల, నీ వ్యవహారం వల్ల, నువ్వు చేసే పనుల వల్ల వాళ్ళు బయటకు పోతున్నారు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈరోజు నీతో పాటు మొదటి నుంచి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా నీ పార్టీలో ఉన్నాడా జనసేన పార్టీలో?
మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారు. ఇదో వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్మని ప్రతి వాడు వైసీపీలోనే ఉన్నాడు. ప్రతి కార్యకర్త పార్టీని నడిపించడానికి మొదటి నుంచి ఉపయోగపడిన ప్రతి వాడు పార్టీతోనే నడుస్తున్నాడు, పార్టీలోనూ ఉన్నాడు. నేను అనేది ఏంటంటే, అది ఏ పార్టీ అయినా ఇప్పుడు మొదటి నుంచి మీ పార్టీని నమ్మినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా మీ పార్టీలో ఉన్నాడా? లేడంటే కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం తప్పులు లేవనే, పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రపంచానికి నిజాయితీ అయిన వ్యక్తి, పవన్ పక్కన వాళ్ళందరూ ఎదవల. మీరు ఎలాంటి వ్యక్తులంటే, పవన్ కళ్యాణ్ మాత్రమే పతివత, కొదం వాళ్ళందరూ ఎదవలు అంటే ఇంక్లూడింగ్ చెప్పేటువంటి ఆ పార్టీలో ఎవరైతే విమర్శిస్తున్నా వాడు కూడా ఎదవే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే పతివత, పక్కన వాళ్ళందరూ ఎదవలు. పవన్ కళ్యాణ్ పేరెత్తబట్టే పేరు వచ్చింది, పవన్ కళ్యాణ్ చెప్పబట్టే సమాజం వాళ్ళు బతుకుతున్నారు, పవన్ కళ్యాణ్ పేరు అన్నది ఉండబట్టే సమాజం అందరికి అన్నం దొరుకుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి రేపు పొద్దున వాళ్ళ అమ్మగారైనా పవన్ కళ్యాణ్ తప్పంటే నువ్వెంత, నీ బతుకెంత, పవన్ కళ్యాణ్ కనబట్టి నీ పేరు వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నువ్వెవడమమ్మా అని అనేటువంటి ఒక రకమైన ఏమంటారు చూడండి, ఒక రకమైన పిచ్చి, ఒక రకమైనటువంటి వెర్రి కలిగినటువంటి మనుషులందరూ జనసేన పార్టీలో ఇరుక్కుపోయి ఉన్నారు. దాని నుంచి బయటపడండి. తప్పును తప్పుగా చూపించడానికి కావాల్సింది మంచితనం, తప్పును తప్పుగా వేలెత్తి చూపించడానికి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకుంటే మీ తప్పును ఎక్కడ బయట పెడతారనేటువంటి భయంతోనే ఈరోజు పార్టీలో బయటకు వచ్చి మిమ్మల్ని మీ తప్పులు నచ్చక బయటకు వచ్చినటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తూ వాళ్ళు ఎవరో చెప్తే పోయారు, వాళ్ళు ఏదో చేస్తే అలా అనుకునే వ్యక్తే ఉంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడుతో ఈ మనోహర్ లాగానో ఇంకొకలాగానో చేతులు ఊపుకుంటూ ఉండేవాడు కదా. నేను ఇప్పుడు ఆయన పొగట్టం లేదు. నేను అనేది ఏంటంటే, అవతల వాళ్ళని పక్కన మన పార్టీని నమ్మిన వాళ్ళు పక్కకు పోగానే నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలా అడ్డగోలుగా విమర్శిస్తున్న అడ్డగాడిదలకి నేను చెప్పేది ఏంటంటే, మీ పార్టీ ముందు ఈ కులాలను రెచ్చగొట్టే విధానం, మతాలను రెచ్చగొట్టే విధానం ఒక రాజా రవితేజగా కాదు, సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నచ్చడం లేదు. ఆయన ఒక్కడి దృక్కోణంలో కనపడినటువంటి తప్పేం కాదు, మా అందరి దృష్టిలో కూడా అది తప్పే అని అనుకుంటూనే ఉన్నాం. ఆయన చెప్పాడు అదే మాట. ఈరోజు పవన్ కళ్యాణ్ కొంతమంది తొత్తులాగా వ్యవహరిస్తున్నారన్నమాట, అందరికి కనపడదు. చంద్రబాబు నాయుడు తొత్తు అన్నమాట, పైన ఉన్నటువంటి కొంతమంది బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆటలో పాము అన్నమాట, అందరికీ తెలుసు అన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ ఏదో ప్రపంచానికి నిజాయితీ వ్యక్తులాగా ప్రమోట్ చేసుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నటువంటి జన సైనికులకి, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒకటి అరా లీడర్లకి అది తెలుసు. తెలిసినా కూడా ఏమీ చేయలేక నోరు మూసుకొని తప్పెట్లు తాళాలు కొడుతున్నారు తప్ప ఆయన అహంభావం ఏంటో, ఆయన అహంకారం ఏంటో అందరికీ తెలుసు. ఆయన అహంకారం ఏంటని అందరికీ తెలుసు. ఆయన చేసిన తప్పులు ఎన్ని లేవు? 2014 నుంచి 19 దాకా ఏ రోజు ప్రశ్నించకుండా ఇంటిలో కూర్చొని ఫామ్ హౌస్లో కబుర్లు చెప్పినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ప్రజలు ఒక అధికారం ఇచ్చినటువంటి వ్యక్తికి కావాలని నోటుకు వచ్చిన విధంగా ఒక కులాన్ని ఆపాదిస్తూ మతాన్ని ఆపాదిస్తూ ఎలా పడితే అలా సమాజానికి విరుద్ధంగా రెచ్చగొట్టి తాను పెట్టినటువంటి పార్టీ పెట్టినప్పుడు తాను అనుకున్నటువంటి సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎలా పడితే అలా మతాలకి కులాలకి అనుకూలంగానే పోతున్నాడు తప్ప మతాలు కులాలు గురించి మాట్లాడకుండా ఏ రోజు ఆయన రాజకీయాలు చేయలేదు. కాబట్టి వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి నచ్చలేదు, కాకపోతే చెప్పలేక కామగా నోరు మూసుకొని ఉన్నారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదకరమే. ఒక రాజా రవితేజకు మాత్రమే కనపడే, ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. ఈరోజు ఈ తొత్తుగా ఉన్నటువంటి వ్యవహారాన్ని మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అలాగే సమాజంలో ప్రజలకి కులాన్ని ఆపాదించో మతాన్ని ఆపాదించో న్యాయం చేయాలనుకునేటువంటి మీ యొక్క బుద్ధిని మార్చుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ భారతీయుడే. ఇక్కడ ఉన్న ప్రతి ఓడికి అన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయి. మీకే హక్కు ఉంటాయో, క్రిస్టియన్కి ఒక రకమైన హక్కులు, ముస్లింకి ఒక రకమైన హక్కులు, ఒక హిందూకి ఒక రకమైన హక్కులు అని చెప్పి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రాజ్యాంగం ఈ దేశంలో రాయలే. ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి రాజ్యాంగం అందరికి అప్లై అవుతుంది, మనిషిగా పుట్టిన ప్రతి వాడికి. అలా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఈ పవన్ కళ్యాణ్ సమాజంలో ఏదో పీకడానికి నాకడానికి పార్టీ పెట్టానని చెప్పి పార్టీలో నీ తప్పుల్ని పసిగట్టి నీకు చెప్పే ప్రతి ఒక్కరిని పక్కకు దోసేస్తూ అయినా కూడా పక్కకు పంపించిన వాడే ఎదవ తప్పితే నేను మాత్రం ఎదవను కాదు, నేను మాత్రం చాలా మంచివాడిని, సమాజంలో చాలా కుళ్ళును తుడవడానికి వచ్చానని చెప్పి 24 గంటలు ఆ కుళ్ళును పైనేసుకుని కుళ్ళిపోయినటువంటి నువ్వు కుళ్ళిపోయినటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి మీ పిచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మారకపోతే ఖచ్చితంగా సమాజంలో రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించి దారిలో కనపడితే మిమ్మల్ని ఖచ్చితంగా చొక్కా పట్టుకొని నిలదీసే రోజులు కూడా వస్తాయి. దయచేసి మీ వ్యవహారాన్ని మార్చుకోవాలి, మీ తీరును మార్చుకోవాలి. ఇది మీకు సూచిస్తున్నా, మేము మార్చుకోకపోతే మీకే అది ప్రమాదం, మీ పార్టీకే ప్రమాదం. అరాకొరా ఏదో ఒక 5% 6% ఉన్నటువంటి ఆ ఓటింగ్ కూడా పోగొట్టుకుంటారు. దయచేసి మీ వ్యవహారాన్ని మార్చుకోండి, మీ పద్ధతులను మార్చుకోండి. మార్చుకోకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది, సమాజంలో రెస్పెక్ట్ కోల్పోవాల్సి వస్తుంది, ప్రజల్లో కాస్తా కూస్తున్నటువంటి
ఆ కొంచెం గొప్ప గౌరవం కోల్పోవాల్సిన మీ అభిమానులు కూడా మిమ్మల్ని చేదరించుకున్న రోజులు దగ్గర పడతాయి, చేదరించుకున్న రోజులు దగ్గర పడతాయి. నిజాయితీగా ఈ రోజు వరకు ఏ రోజు ప్రజా సమస్య గురించి పోరాని దాఖలాలు ఎక్కడా లేవు. ఏ సమస్య గురించి నువ్వు మాట్లాడినా నేనే, నేను మాత్రమే, నేను 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 అనేటువంటి నేను అనే అహంభావాన్ని చూపించడానికి నువ్వు ఏ ప్రోగ్రామ్ అయినా పెడుతున్నావు తప్ప ఏ రోజు సమస్య గురించి క్లారిటీగా కష్టపడినటువంటి దాఖలాలు ఏ రోజు లేవు. ఇక్కడ ఏ పార్టీలు పతీతలను బయట పెడితే ఏ పార్టీకి ఉన్నటువంటి తప్పులు అక్కడ ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ మీకేందంటే నేనే అనే అహంభావంతో నేను మాత్రమే ముందుండాలి, ఇంకెవడూ ఏమీ లేదు, అరాకొరా నా పార్టీలోకి వేసిన ఒక్క ఎమ్మెల్యేని కూడా పట్టించుకోను వేటికి పిలవడం అన్నట్టుగా నీ అహంకారాన్ని చూపిస్తున్నా కూడా నువ్వు పతివత్తవి, నువ్వు చాలా మంచివాడు అని చెప్పి అందరూ పొగడాలి తప్ప నీ తప్పులను ఎవరు వేలెత్తి చూపించకూడదు అనేటువంటి అహంభావంతో కూడినటువంటి నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోతే ఈరోజు రాజారవితో బయటికి పోతాడు, రేపు పొద్దున రాపాక బయటకు పోతారు, ఆ పొద్దు ఇంకోటి బయటపోతారు, అందరూ బయటికి పోతారు, రేపు పొద్దున ఆఖరికి నీ అభిమానులు కూడా నీ మొహాన కాంట్రి చూసి బయటికి పోయే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి మీ ప్రవర్తన మార్చుకొని నేనే అహం, నేనే, నేను మాత్రమే, నేనే తోపుని, నేనే తురుము, నన్ను కాదన్న వాళ్ళందరూ ఎదవలే, నేను మాత్రమే చాలా నీతివంతుని అనేటువంటి మీ అహంభావాన్ని తగ్గించుకోండి. తగ్గించుకోకపోతే రాబోయే కాలంలో మీ పార్టీకి ఉన్న ప్రమాదం వేరే ప్రమాదం కాదు, మీ అభిమానులు మిమ్మల్ని చేదరించుకునే ప్రభావం చాలా పెద్ద ప్రమాదం ఉంది. దయచేసి అది మార్చుకోండి. మార్చుకోకపోతే కాలమే మీకు సమాధానం చెప్తాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు సమాధానం చెప్తారు, మీ కార్యకర్తలు మీ అభిమానులు మీకు సమాధానం చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మార్చుకోండి, అలా మార్చుకుంటే మీకే మంచిది, మీ భవిష్యత్తుకే మంచిది.